ఆర్ఆర్ టెండర్ లో గోల్మాల్ జరిగిందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఎమ్మెల్సీ కవిత మంత్రి కేటీఆర్ స్నేహితుల కంపెనీలకే ఓఆర్ఆర్ టెండర్ దక్కిందన్నారు. కంపెనీ టెండర్ వేసిన మొత్తం కంటే ప్రభుత్వం ప్రకటించిన అమౌంట్ ఎక్కువ ఉందన్నారు. బిడ్ వేసిన మొత్తం కంటే ఐఆర్ఎస్ కంపెనీ ఎందుకు ఎక్కువ చెల్లిస్తోందని ప్రశ్నించారు. టెండర్ ప్రక్రియ జరిగేటప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. 11 ఏప్రిల్ 2023 నాడు మధ్యాహ్నం 12:15 టెండర్ ఓపెన్ చేశారు. ఈ నాలుగు కంపెనీలు వేసినాయి. నాలుగిట్లలో ఇగో ఈ ఐఆర్బిఎల్ అనేటువంటి సంస్థ 7,272 కోట్లు అందరికంటే ఎక్కువ కోటు చేసింది. ఆయన టెండర్ కోటి చేసిన ఆయనే 72 కోటి చేసిండు. 7,272 కోట్లకి కంపెనీ కోటి చేసింది. మరి ఈయన 7,380 కోట్లని ప్రెస్ నోట్ ఎక్కడికి వెళ్ళిచ్చిండు? ఎవరు పెంచారు ఈ మధ్యలో ఈ అమౌంట్? అరవింద్ కుమార్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 1వ, 2వ, 3వ అనేటటువంటి మంత్రులు ఎవరన్నా బయటికి పోయినరా? తొర్రూరు మండలం అమ్మాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి. ధాన్యం తడిసి ఇబ్బంది పడుతున్న రైతులను పరామర్శించారు. కేసీఆర్ నిర్లక్ష్య వైఖరితోనే రైతులకు ఇబ్బందులు వచ్చాయని విమర్శించారు శ్రీధర్ రెడ్డి. మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతుందని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు జీఎస్టీ కలెక్షన్లు ఎందుకు రావటం లేదో చెప్పాలన్నారు బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్. పెట్రోల్ రేట్లు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయన్న ఆయన రాష్ట్రానికి అధిక ఆదాయం లిక్కర్ ద్వారానే వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని విమర్శించారు. అక్కడ జీఎస్టీ కలెక్షన్స్ 33,196,000 కోట్లు, గుజరాత్లో 11,721 కోట్లు, తమిళనాడు 11,559 కోట్లు, హర్యానా జీఎస్టీ కలెక్షన్స్ 10,035 కోట్లు. కానీ మన తెలంగాణలో ఎంతంటే 5,600 కోట్లు మాత్రమే. మరి ధనిక రాష్ట్రం అయినప్పుడు ఎందుకు తెలంగాణ టాప్లో లేదు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేపీ నేత విఠల్ విమర్శించారు. సీఎం కేసీఆర్ కేబినెట్ లోనూ కేవలం 3 బీసీ ఎమ్మెల్యేలకే మంత్రులుగా అవకాశం కల్పించారన్నారు విఠల్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవుల పంపిణీలోనూ బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత బీసీలు అత్యంత దయనీయమైన వాతావరణంలో ఉన్నారు. అంటే ఎస్సీ ఎస్టీలకు కూడా ఆ వాతావరణం ఉండొచ్చు, కానీ ఎస్సీ సప్లాన్ ఉండే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ సప్లాన్ని ఇప్పుడు దళిత బంధు పేరు మీద దాన్ని అమలు చేయట్లేదు. బీసీలకు ఏది దిక్కులేదు, ఏ పథకం దిక్కులేదు. ఒక్క పథకం అంటే చెప్పుకుంటారు గొర్రెలు ఇస్తున్నాము అవి ఇస్తున్నామని. గ్రౌండ్ రియాలిటీలో డిఫరెంట్ ఉంది. అధికార పార్టీకి ఉన్నటువంటి సామాజిక వర్గానికి 4 మంత్రులు ఉంటే 52% జనాభా ఉన్నటువంటి 3 మంత్రులు మాత్రమే ఉన్నారు. ఇవాళ దేశ పరిస్థితి చూస్తే దాని పూర్తి భిన్నం. జలమండలి దగ్గర ఆందోళన చేశారు బీజేపీ కార్పొరేటర్లు. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డ్రైనేజీ సిల్ట్ తీసి అలానే వదిలేస్తున్నారని విమర్శించారు. అధికారుల తీరుకు నిరసనగా జలమండలి ముందు ఆందోళన చేశారు. నేతలను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్పొరేటర్లను ఈడ్చిపడేశారు పోలీసులు. దీంతో కొంతమంది కార్పొరేటర్లకు గాయాలయ్యాయి. జలమండలి దగ్గర ఆందోళన చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లను అరెస్టు చేయడాన్ని ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నాలాల్లో గుంతల్లో పడి పిల్లలు చనిపోతున్నా స్పందించరా అంటూ ప్రశ్నించారు. పసిపిల్లలు చనిపోతుంటే మున్సిపల్ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.